हाई फ्रेंड्स ना नजर में चूसर टेक रिपोर्ट चाहिए फ्रेंड्स वीडियो वे मैं एमआई 11 लाइट वील रीसेंट लाचर कदा मोबाइल या अनबॉक्सिंग चुदा तरह दीन गुरी एवरीथिंग माटाकंद చూసినట్లయితే మనకి డైరెక్ట్ గా మొబైల్ అయితే ఉందన్నమాట మొబైల్ మీరు చూడొచ్చు ఎలా అయితే ఉందో సో లుక్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ డిస్ప్లే ఎవ్రీథింగ్ మాట్లాడే ముందు ఫస్ట్ దీని యొక్క ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే ఇస్తాను మీకు ఆ తర్వాతకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం ఫస్ట్లీ మనం ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే బాటలో మనం చూడొచ్చు సిమ్ ట్రే అయితే ఉంది సిమ్ ట్రే ఇది మనకి హైబ్రిడ్ సిమ్ ట్రే అయితే వస్తుంది అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ప్రైమరీ మైక్రోఫోన్ కనిపిస్తుంది ఆ తర్వాతకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది అండ్ ఆ తర్వాత మనకి స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది స్పీకర్ గ్రిల్ అనగానే మీకు ఒక విషయం అయితే చెప్పలేదు మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఒకసారి మీకు ఇక్కడ స్పీకర్ క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి వినిపిస్తాను చూసారు కదా ఆడియో క్వాలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంది స్టీరియో స్పీకర్స్ బట్ ఎనీవే మీకు ఏదైతే పైన ఉన్న స్టీరియో స్పీకర్ ఉందో ఇది కొంచెం మీకు తక్కువ అయితే వస్తుంది ఖచ్చితంగా అదే ఇనీషియల్గా అయితే నోటీస్ చేశాను బట్ సౌండ్ క్వాలిటీలో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు టు బి ఫ్రాంక్ బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ రైట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ అయితే ఉందన్నమాట మీరు వాల్యూమ్ తగ్గించుకోవాలని పెంచుకోవాలని దీని ద్వారా అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండ్ బాటంలో చూసినట్లయితే దాని కింద మనకి పవర్ బటన్ అయితే ఉంది ఈ పవర్ బటన్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురసీ విషయానికి వచ్చినట్లయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు యాక్యురసీలో అండ్ స్పీడ్ చూసినా సరే మీకు డీసెంట్ స్పీడ్ అయితే ఉంది మీరు చూడొచ్చు ఇన్ఫ్యాక్ట్ చాలా ఫాస్ట్గా అయితే మీకు ఓపెన్ అయిపోతుంది ఈవెన్ మీకు లాక్ స్క్రీన్ చూడకుండా మీకు చాలా ఫాస్ట్గా అయితే మీకు ఓపెన్ అయితే అయిపోతుంది అండ్ ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఎటువంటి పోర్ట్స్ అయితే లేవు చాలా క్లీన్గా అయితే ఉంది ఇక టాప్లో చూడొచ్చు మనకి ఖచ్చితంగా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు ఖచ్చితంగా ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇస్తారు అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి టాప్లో చూసినట్లయితే మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది మీ ఇంట్లో ఉన్న ఏ డివైజెస్ అయినా సరే దీని ద్వారా అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు యాజ్ ఎ రిమోట్ లాగా అండ్ ఇక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది ఫిజికల్ ఎవరో చూసినట్లయితే మీకు ఫోర్ సైడ్స్ అలానే ఉంటుంది ఇక ఫ్రంట్ సైడ్ పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది పంచ్ హోల్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఓన్లీ కెమెరా ఉంటుంది అంతకు మించి ఇంకేముండదు ఇక ఫస్ట్లీ మనం ఈ మొబైల్లో మాట్లాడుకోవాల్సింది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎందుకంటే ప్రతి మొబైల్లో క్యాజువల్గా మాట్లాడుకుంటాం మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి ఈ మొబైల్లో దీని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి ఎందుకంటే దీనికి ఇంత ప్రైస్లో వీళ్ళు ఇంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఖచ్చితంగా ఓన్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించే అదర్ దాన్ దట్ మీరు అంత గొప్పగా చెప్పుకోవాల్సింది ఓ గ్రేట్ అండ్ అనుకుంటుంది బట్ దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట మీరు చూసినట్లయితే మొబైల్ అనేది మీకు చాలా స్లిమ్గా ఉంటుంది చాలా అంటే చాలాగా చాలామంది చెప్తాను నేనేమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటుంది వెయిట్ కూడా మీకు 157 grams అంటున్నారు చాలా వెయిట్లెస్ అయితే ఉంటుంది టు బి ఫ్రాంక్ ఇందులో దాచేది ఏం లేదు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎవరైతే లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకుంటారో పర్ఫెక్ట్ ఆప్షన్ టు బి ఫ్రాంక్ మనం చెప్పాలంటే ఇంతకుముందు వివో కానీ ఒప్పో కానీ వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎఫ్ సిరీస్ వి సిరీస్ అలానే కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ కాంపిటీషన్గా షామీ కూడా ఫస్ట్ టైం వీళ్ళు ఎప్పుడు కూడా మనకి వాల్యూ ఫర్ మనీ మొబైల్ తీసుకురావడం మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే స్పెసిఫికేషన్ ఓరియంటెడ్గా తీసుకొస్తారు ఫస్ట్ టైం వీళ్ళు డిజైన్ ఓరియంటెడ్గా తీసుకొచ్చారు స్పెసిఫికేషన్స్ పక్కన పెడితే ఎందుకు అలా చెప్పానంటే ఖచ్చితంగా దీంట్లో వచ్చే స్పెసిఫికేషన్స్ అనేది ఏదైతే మనకి బడ్జెట్లో వీళ్ళ బ్రాండ్లో మనకి 17,000 18,000 కూడా వస్తుంది అండ్ ఇక్కడ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఖచ్చితంగా చాలా బెటర్ అని చెప్పాలి బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు డిజైన్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే నాట్ ఓన్లీ దీస్ కలర్ వేరే కలర్స్ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో నన్ను చాలా చాలా సాటిస్ఫై చేసిందని చెప్పాలి అండ్ ఇక రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ థింగ్ డిస్ప్లే డిస్ప్లే వచ్చేసి ఇక్కడ మనకి 6.5 inches ఫుల్ హెచ్డి సూపర్ అమలా డిస్ప్లేతో వస్తుంది నాట్ ఓన్లీ దట్ మీకు ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అఫ్కోర్స్ మీకు 90 Hz 120 Hz పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు బట్ నోటిసిబుల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇంత ముందు కనుక 120 Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ కనుక వాడుంటే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు అండ్ కలర్స్ కానీ యాక్యురసీ కానీ మీరు కలర్ యాక్యురేట్ కానీ మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీకు కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను సో కలర్స్ అయితే చాలా పంచర్గా వస్తున్నాయి అండ్ వన్ మోర్ థింగ్ వీళ్ళు ఇందులో బాగా హైలైట్ చేసేది 10-bit ప్యానల్తో వస్తుంది డిస్ప్లే అనేది సో 10-bit ప్యానల్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే చాలా పంచర్ కలర్స్ వస్తాయి అనుకుంటున్నారు నాట్ దట్ 10-bit కంటే మీకు
యాక్యురేట్గా మీకు ఏదైతే రికార్డ్ చేస్తుందో పర్ఫెక్ట్ కలర్స్ అంటే వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అయితే వస్తుంది, ఉన్న కలర్ని ఉన్నట్టుగా చూపిస్తుంది తప్పితే మీకు వెరీ రిచ్ కలర్స్ అయితే చూపించదు. సో చాలామంది అలా అనుకుంటున్నారు, అలా ఏముండదు, ఇది మీకు ఉన్న కలర్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఒకవేళ మీకు రిచ్ కలర్స్ కావాలంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లేస్ ఏవైతే మనకు ఉంటాయో సామ్సంగ్ మొబైల్స్లో ఆ మొబైల్స్లో ఉంటే ఇది మాత్రం మీకు పర్ఫెక్ట్ ఉన్న కలర్ ఉన్నట్టుగా అయితే ఉంటుందన్నమాట. డిస్ప్లే పరంగా మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా రైట్, నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ మెయిన్గా ఇందులో మనకు వచ్చేసి వీళ్ళు 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్తో మనకి ఈవెందో 14,000లో కూడా మొబైల్ వస్తున్న అప్పటికీ, బట్ వీళ్ళ మోటివ్ వేరు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మోర్ ఓవర్ ఈ బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీయా కాదనేది మన రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాసెసర్ చాలా బెటర్ ప్రాసెసర్, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పబ్జి లాంటి గేమ్స్ కూడా మీకు బెటర్గానే హ్యాండిల్ చేస్తుంది. డే టు డే టాస్క్ ఎటువంటి ల్యాగ్స్ కానీ ఎటువంటి ఏమైతే ఉండవు నేను ఇంతకుముందు టెస్ట్ చేసిన మొబైల్లో చూసినట్లయితే. బట్ ఎనీవే దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడే నేను ఏం మాట్లాడలేను, ఎందుకంటే ఇప్పుడే అన్బాక్స్ చేసి యూజ్ చేస్తున్నాం కదా. కొద్ది రోజులు యూజ్ చేశాక రివ్యూలో మీకు క్లియర్గా పర్ఫార్మెన్స్ గురించి, గేమింగ్ గురించి, ఎవ్రీథింగ్, ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మీకు, ఎందుకంటే ఎంఐయూఐ అయితే వస్తుంది కాబట్టి ఎంఐయూఐలో ఈ మధ్యన కొన్ని ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి లేటర్ ఆన్ రివ్యూలో మీకు క్లియర్గా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే అది మీకు ఇది. ఇక రైట్, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అనమాట. బ్యాటరీ వచ్చేసి మనకి 4,250 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇక ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే మనకి 33W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి కాంబినేషన్ అని చెప్పుకోవాలి టు బి ఫ్రాంక్, ఎందుకంటే మీకు తక్కువ బ్యాటరీతో వస్తుంది కాబట్టి కొంచెం మీకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ 4,250 mAh బ్యాటరీ అనేది మరీ అంత తక్కువేం కాదు, బెటరే. అండ్ 33W ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎనీవే బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, ఛార్జింగ్ టైం ఎంత, ఎవరింగ్ కూడా మీకు రివ్యూలు అయితే షేర్ చేసుకుంటాను. సో కెమెరాస్ గురించి మాట్లాడినట్లయితే మనకి ఇది 64MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ సెన్సర్ 64MP వస్తుంది, 8MP వైడ్ యాంగిల్ సెన్సర్. అండ్ రిమైనింగ్ సెన్సర్స్ గురించి మనం మాట్లాడక్కర్లేదు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మీకు 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఇక కెమెరా శాంపిల్స్ అయితే ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను. నేను కెమెరాస్ మీద ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఇనీషియల్గా, సో ఖచ్చితంగా డెడికేటెడ్గా కెమెరా రివ్యూ అయితే చేస్తాను దీని మీద. ఇనీషియల్గా అయితే నాకు ఒకటేది అనిపించింది, వీడియోగ్రఫీలో ఎస్పెషల్గా మీకు స్టెబిలైజేషన్ అనేది 4K కూడా స్టెబిలైజేషన్ ఉంది. ఇక్కడ మీకు క్లిప్ చూపిస్తున్నాను చూడొచ్చు, స్టెబిలైజేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఖచ్చితంగా ఈ ప్రైస్ పాయింట్లో బెటర్ వీడియో స్టెబిలైజేషన్, అది కూడా 4K చాలా బెటర్ ఉందని చెప్పొచ్చు. అండ్ కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూడండి, ఓవరాల్గా బెటర్ పిక్చర్స్ అయితే అనిపించింది ఇనీషియల్గా. బట్ ఎనీవే కెమెరా రివ్యూలో మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి మీకు క్లోన్ వీడియోస్ అని ఉన్నాయి, అండ్ మనం పాజ్ అయ్యి వన్ బై వన్ వస్తాయి కదా, సో అట్లాంటివి కానీ చాలా కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ ఎనీవే అవన్నీ కెమెరా రివ్యూలో అయితే మాట్లాడతాను. ఇక ఓవరాల్గా ఈ మొబైల్ గురించి టోటల్ రివ్యూ, క్యారీ రెగ్యులేషన్ ఉందా లేదా, సిగ్నల్ రిసెప్షన్ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ రివ్యూలు అయితే వస్తుంది. రివ్యూ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఆ రివ్యూ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడైతే రివ్యూ చేస్తాను మీకు చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఎనీవే ఈ మొబైల్ మీద మీ కామెంట్స్ ఏంటి, ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వీళ్ళు డిజైన్ అనే ఒకదాన్ని చూపెట్టుకుంటా ఈ ప్రైస్లో తీసుకొచ్చారు, మీకు వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుందా లేదనేది ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. బట్ నేనైతే ఇనీషియల్గా ఒక వర్డ్ అయితే చెప్పగలను, ఖచ్చితంగా ఎవరైతే గర్ల్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా సరే లైట్ వెయిట్ మొబైల్ కొనాలంటే మాత్రం ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఇప్పటివరకు నేను యూజ్ చేసిన మొబైల్ దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ అని అయితే చెప్తాను. ఎస్పెషల్గా 19,000కి ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళకి ఎటువంటి రిగ్రెట్ అయితే లేదు. ఒకవేళ 22,000కి పర్చేజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రివ్యూ వచ్చేవరకు అయితే వెయిట్ చేయండి. 19,000కి అయితే నేను ఖచ్చితంగా దీని అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.